Hi friends, welcome back to Anju Agriculture YouTube channel. Munduga mana channel vikshistunna raithu sodarulaku namaskaram. Ee roju nenu cheppe topic gurinchi telusukovalante video chivari varaku ekkada skip cheyakunda chudandi. Atlaithene poorthiga ardham avutundi. Ee roju mana topic vachesi formula number 4. Ee formula number 4 anedi chaala companies lo andubatlo undi. కాకపోతే నేను ఎంచుకున్నది సినర్జీ వారి ఉత్పాదకం. దాని గురించి పూర్తిగా వివరిస్తాను. అలాగే దీనిని ఒక ఎకరాకు ఎంత మోతాదులో వాడాలి, ఎందుకు వాడాలి, దీని యొక్క పనితీరేంటి, అదేవిధంగా దీన్ని వాడడం వలన కలిగే లాభాలేంటి, దీన్ని ఏ పంటల్లో ఎంత వాడాలి అనే దాని గురించి క్లుప్తంగా వివరిస్తాను. ముఖ్యంగా ఫార్ములా నెంబర్ 4 అంటే ఏంటి? ఫార్ములా నెంబర్ 4 అనగా మొక్కల వేళ్ళు వాతావరణ పరిస్థితులు అనుకూలించని ఎడల వేళ్ళు కూడా తీసుకోలేని సూక్ష్మ పోషకాలను ఆకులపైకి డైరెక్ట్గా మనము స్ప్రే ద్వారా అందించడాన్ని ఫార్ములా నెంబర్ 4 అంటారు. సాధారణంగా ఏ పంట పొలాలలో అయినా సరే పంటకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అన్నీ ఉండవు. అనగా జింకు, ఐరన్, మాలిబ్డినం, మాంగనీస్, కాపర్, నత్రజని, పొటాష్ మరియు బోరాన్ మొదలగు రకాల సూక్ష్మ పోషకాలు ఉండవు. ఎందుకనగా వాతావరణ పరిస్థితుల కారణం చేత ఒకటి, నేలను పంటలకు తయారు చేసేటప్పుడు భూమిలోని చెత్త చెదారాలను కాల్చివేయడం వలన, మూడు, భూమిపై నీటిని వృధాగా పారనివ్వడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అయితే వాతావరణ పరిస్థితులు అనగా క్లైమేట్ చేంజ్ కావడం, అధికంగా వర్షాలు కురియడం, అధికంగా చలి పెట్టడం, అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం, అధికంగా వర్షాలు కురియడం వల్ల పంట పొలంలోని సూక్ష్మ పోషకాలు కొట్టుకొని పోవటం జరుగుతుంది. అదేవిధంగా వ్యర్థ పదార్థాలను కాల్చివేయడం ద్వారా వేడికి నేల దెబ్బతినడం జరుగుతుంది. ఇంకొకటి, బోరు మోటారు నీరును వృధాగా పారనివ్వడం ద్వారా సారం తగ్గిపోతుంది. అందువలన మనం ఏ పంటలోనైనా సరే, ముఖ్యంగా మిరప పంట తీసుకున్నట్లయితే చెట్లు ఎర్రగా మారి, అదేవిధంగా పూత రాలడం, పిందే పసుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మొక్కల వేళ్ళు ఈ సూక్ష్మ పోషకాలను తీసుకోలేవు. అటువంటి సమయంలో ఈ సూక్ష్మ పోషకాలను మనం డైరెక్ట్గా ఆకులపై స్ప్రే చేసి అందించవలసి ఉంటుంది. దీని ద్వారా మన మిరప తోటలో మంచి ఫ్లవరింగ్ రావడానికి, పూత పిందే రాలకుండా ఉండడానికి, చేను నల్లగా రావడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు జింక్, ఐరన్, మాలిబ్డినం, మాంగనీస్, కాపర్, బోరాన్ అనే సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ సినర్జీ వారి గ్రోవెల్ పవర్ మ్యాక్స్ను 15 నుండి 20 రోజుల గ్యాప్ ఇచ్చి వాడటం ద్వారా మంచి రిజల్ట్ను పొందవచ్చు. ఇది రెండుసార్లు స్ప్రే చేయడం ద్వారా మన పంటలో అధిక దిగుబడులను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గ్రోవెల్ పవర్ మ్యాక్స్ను అన్ని రకాల కూరగాయల పంటల్లో వాడవచ్చును. అదేవిధంగా ఏ మందుతోనైనా సరే కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దీని రిజల్ట్ బాగా ఉంటుంది. ముఖ్యంగా దీనిని స్ప్రే చేయడానికి ఒక గంట ముందే 5 లీటర్ల నీటిలో నానబెట్టుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని వాడవలసి ఉంటుంది. 2.5 గ్రాముల గ్రోవెల్ పవర్ మ్యాక్స్ను 1 లీటర్ నీటిలో కలిపి వాడవలసి ఉంటుంది. అంటే 500 గ్రాముల ప్యాకెట్ను 200 లీటర్ల డ్రమ్ములో కలుపుకొని వాడవచ్చును. మీ అందరి గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. అదేవిధంగా లైక్ చేసి మీరు గనక ఈ ప్రోడక్ట్ను వాడినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అదేవిధంగా ముందు ముందు మేము చేసే మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి సపోర్ట్ చేయగలరు. సైనింగ్ ఆఫ్, అంజు అగ్రికల్చర్ ఛానల్.